హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. వీడియో టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింటుంది వాళ్ళ వీడియో ఏంటి అని చెప్పి. కానీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచే, కానీ చాలా పెద్ద పెద్దది కాదు. నేను జనరల్గా ఇప్పటివరకు ఫ్రాక్స్, లెహెంగాస్ లేదంటే ఇట్లా కుర్తీ సెట్స్ అట్లా చూపించిన కదా, ఇప్పటివరకు బ్లౌజ్ ఎప్పుడు చూపించలేదు. ఈ వీడియో యాక్చువల్లీ, నేను చిన్న స్టోరీ చెప్తాను మీకు వీడియోలోకి వెళ్ళే ముందు. ఈ వీడియో యాక్చువల్లీ అ డే ఇన్ మై లైఫ్ వీడియోలో రావాలి. నేను ఇదేమనుకున్నా అంటే, మీ అందరికి తెలుసు కదా నేను సుతా హాల్ చేసిన, దీని మీద నార్మల్గా నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా చూపించేటప్పుడు, హాల్ చేసేటప్పుడు. కానీ నేను మా మమ్మీ హర్ని బేబీ షవర్కి వెళ్ళాలి మొన్న సండే. మేమిద్దరం, తను మమ్మీ బ్లూ కలర్ వేసుకోవాలి అనుకుంది, నేనేమీ వేసుకోవాలి అనుకున్నా. ఇద్దరం మంచి బ్లౌజెస్ కుట్టించుకుందాము, మంచి ఇట్లా బ్రొకేట్లో ఏమైనా తీసుకొని కుట్టించుకుందాము, ఇది ప్లెయిన్ కదా, అవి బ్రొకేట్లో వచ్చేటట్టుగా చేయించుకుందాము అనుకుని నేను బయటకు వెళ్ళి ఆ రోజంతా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. హర్ని బేబీ షవర్ బ్లాగ్ చేద్దాము అనుకునే స్టార్ట్ చేసి, సరే ఇది కూడా చేద్దాము, అందులో మిక్స్ చేద్దాము అన్నట్టుగా నేను స్టార్ట్ చేసిన. బట్ దెన్ నేనైతే ఇంకా నాకు బ్రొకేట్, మమ్మీకి బ్రొకేట్ దొరికింది మమ్మీ చీర మీదకి, నాకు మాత్రం బ్రొకేట్ దొరకలేదు. నేను మగ్గం చేయించుకున్నా అసలు 2 గంటలు నాకు మగ్గం చేయించేసిచ్చినాడు మా మగ్గం. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అన్ని అడిగి చేయించుకొని నేను బ్లౌజ్ చేయించుకుందామని మగ్గం నుంచి తీసుకొని వచ్చి, మగ్గం వేరే దగ్గర నడుస్తుంది అనమాట, లైక్ వేరే సెపరేట్ ఫ్లాట్లో. వచ్చినాక సడన్గా ఒకటి అర్జెంట్ ఉండి ఒక క్లయింట్ది, వాళ్ళే చేయాల్సి వచ్చింది. నాది మా మమ్మీది అసలు కుట్టించుకోలేదు, మేము నార్మల్ బ్లాక్ బ్లౌజ్, నేను వేరే చీర కట్టుకున్నా, మమ్మీ అదే చీర కట్టుకుంది. కానీ మమ్మీకి సెట్ అయింది ఒక ఇక్కడ బ్లౌజ్ ఒకటి ఉండి, మమ్మీ అదే చేసుకుంది అనమాట. ఇది బ్యాక్ స్టోరీ. బట్ దాన్ని నేను ఎంత చేయించుకున్నా, ఇది ఎంత చేసినా, ఇంకా బ్లౌజ్ తర్వాత కుట్టి చేసుకున్నా. అయినా సరే వీడియో చేద్దాము, బ్లాగ్ కాకపోతే ఏంటి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎట్లా ఏం ఆలోచించి ఎట్లా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా దీని మీదకి అని చెప్పి చూపిస్తూ వీడియో చేద్దామని కూర్చున్న అనమాట. అయితే క్లిప్స్ కూడా తీసుకున్నా, ఫ్యాబ్రిక్ మేము సోర్స్ తీసుకునేటప్పుడు నాకు మా మమ్మీకి, మా మమ్మీ ఏం తీసుకుంది, నేను నచ్చట్లేదు అది అని నేను ట్రై చేస్తాను ఇంక్లూడ్ చేయడానికి. సో నన్ను వదిలిపెడితే బాగుతూనే ఉంటా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇక్కడ మీకు ఏమైనా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? నేను ఇది ఫ్లవర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను కదా, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇట్. నేను జనరల్గా ఫ్లవర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటా కదా, ఈ వారం అయితే ఎంత క్రేజీ క్రేజీ ఫ్రెష్ ఫ్లవర్స్ వచ్చినాయంటే ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్. నేను మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. లుక్ అట్ దీస్ ఫ్లవర్స్. నేను ఇది జనరల్గా ఎప్పుడు హాల్లో పెట్టుకుంటా, కానీ ఇవి ఈ మధ్య నేను ఈ రూమ్లోనే వాడుకుంటున్నా ఎండాకాలం కదా, అందులో ఏసీ పెట్టించుకునేంత వరకు ఇందులో వాడుకుందామని పెట్టుకుంటున్నా. సో ఫ్లవర్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నా. రూమ్లోకి రాగానే, ఇది క్లోజ్డ్ రూమ్ కదా, హాల్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి స్మెల్ అంత ఎక్కువ రాదు. నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ తీసుకుంటాను అనమాట. సో రూమ్లోకి వెళ్ళరాగానే అసలు క్రేజీ స్మెల్ వస్తుంది. దిస్ డిజర్వ్స్ దిస్ మెన్షన్ అని చెప్పి నేను చూపించి మరీ కావాలని గెలుక్కొని చూపించి మరీ నేను దీని గురించి మాట్లాడుతున్నా. సో ఇది నేను ఫ్లవర్ సబ్స్క్రిప్షన్, నేను ఎప్పుడు బ్లాగ్స్లో చూపిస్తుంటారు అందరూ అడుగుతుంటారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ట్యాగ్ దిస్ ఫ్లవర్ సబ్స్క్రిప్షన్ థింగ్ ఆన్ యూట్యూబ్ స్టూడియో ఆర్ నాట్ నాకు తెలియదు, కానీ నేను ట్రై చేస్తాను. ఐ ట్రై అండ్ ట్యాగ్ దెమ్. నేను నెక్స్ట్ 3 మంత్స్కి ఎవ్రీ సాటర్డే 3 మంత్స్ వస్తాయి, నేను అట్లా బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ ద వాచ్ దట్ ఐ బాట్ ఫ్రమ్ అమెజాన్. ఇది కూడా నేను ట్రై చేస్తాను. ఇలాంటిది లేకపోయినా నేను ట్రాన్స్పరెంట్ గ్లాస్ది వాజ్ అంటే ఫ్లవర్ వాజ్ ఏమైనా ఉంటే ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కొనుక్కోవచ్చు. బట్ లుక్ అట్ దిస్ ఫ్లవర్స్. ఇవి నిన్ననే పెట్టిన, సండే రోజే పెట్టిన, నేను సండేనే సాటర్డే నైట్ పెట్టిన. వాటర్ ఇక్కడికి పోసే అప్పుడే ఇక్కడికి వచ్చింది. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద సమ్మర్ హీట్. నేను వేణీలలో పెడుతుంటాను అనమాట. సో నేను ఇక్కడ మాట్లాడుతున్నా కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది, అందుకే ఒకసారి చూపిద్దాము అన్నట్టుగా చూపించిన. నౌ మూవింగ్ ఆన్, నేను మీకు ఇందాక చీర చూపించిన కదా. సో దిస్ ఇస్ ద సారీ ఐ డిసైడెడ్ టు వేర్ ఫర్ హర్నీస్ బేబీ షవర్, విచ్ ఐ డిడ్ నాట్ వేర్. వేరే ప్లెయిన్ కాటన్ శారీ కట్టుకుంటే, బేసిక్లీ ద కాన్సెప్ట్ వాజ్ టు వేర్ అ కాటన్ శారీ బికాస్ ద ఎండ. మధ్యాహ్నం 11 కాదు, 11 అని చెప్పారు కానీ మేము 12:30 అట్లా వెళ్ళినాము. కానీ ఎండ భగభగం అంటుండే, అందుకే మేము కాటన్ శారీస్ కట్టుకోవాలని ఫిక్స్ అయినాము. ఇది కట్టుకోలేదు కానీ ఇంకొకటి కట్టుకున్నా అని చెప్పినా కదా, అది కూడా కాటన్ శారీ. సో దీని మీదకి నేను బ్రొకేడ్కి నేను చాలా 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 ట్రై చేసిన. బ్రొకేడ్ ఇట్లా ప్రింట్ ఉన్నది ఏదైనా ఇట్లా ఈ గ్రీన్ కలర్ మీద ఇదే కలర్ బ్రొకేడ్ క్లాత్ దాని మీద ప్రింట్ ఉన్నది తీసుకుందాము అనుకున్నాను. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, నేను మీకు క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తాను నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి. నాకు దొరకలేదు, మమ్మీకి ఈజీగా దొరికింది కలర్. ఇది కొంచెం టిపికల్ కలర్ అనమాట, లైక్ ఉంటే గ్రీన్, డార్కెస్ట్ గ్రీన్ ఉంటుంది లేదంటే లైట్ ఉంటుంది, కానీ ఇట్లా మీడియంలో లేదనమాట. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేర్ బ్లాక్ బ్లౌజ్. అండ్ ఇది కూడా వేసుకోవాలని లేదు, ఇది జస్ట్ టాసెల్స్లోనే ఉంది ఈ కలరు. ఇది తీసుకుంటే మరీ మరీ ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోతుందేమో అని చెప్పి భయంతో తీసుకోలేదు. బ్లాక్ అయితే నా దగ్గరే ఉంది, ఐ డోంట్ హ్యావ్ టు గెట్ అన్ అదర్ వన్ బయట నుంచి అనుకోని చెప్పి నేను బ్లాక్ కూడా ప్రిఫర్ చేయాలి అనుకోలేదు. సో వాట్ ఐ డిడ్ ఈజ్, ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ అ వెరీ అది అంత పెద్ద ఐడియా ఏం కాదు.
సో నాకు ఇప్పటి వరకు తెలియదు ఇన్ని రోజు నుంచి పనిచేస్తున్నా కాటన్ మీద కూడా మగ్గం వేయచ్చు అని చెప్పి. నేను తీసుకునేటప్పుడు ఇట్లా నాకు క్లాత్ దొరికింది కానీ అది కాటన్ చేయగలమా లేదా మనము అని మగ్గం మా మగ్గం అని అడిగితే తీసుకురండి నేను ఏదైనా దేని మీద వేసేస్తా అని చెప్పి అన్నాడు. అండ్ ఐ బాట్ దిస్ క్లాత్. నా దగ్గర ప్లెయిన్ క్లాత్ కూడా ఉంది, మీకు సపరేట్గా పక్కకు పెట్టడానికి ఇంక్లూడ్ చేస్తాను. అట్లా క్లిప్స్ కూడా ఉన్నాయి నేను స్టోర్లో ఫ్యాబ్రిక్ సోర్స్ చేసేటప్పుడు. అనేది ప్లెయిన్ క్లాత్, కాటన్ క్లాత్ తీసుకుని ఉండే. తీసుకొని ఇది మ్యాచ్ అయిందో లేదో నాకు తెలియదు. ఐ వాజ్ వెరీ స్కెప్టికల్ మ్యాచ్ అవుతుందా లేదా మ్యాచ్ అవుతుందా ఈ కాటన్ క్లాత్ అయినా అని చెప్పి. మా మమ్మీ ఇంకా స్టోర్ అయినా ఇది ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది మీరు తీసుకొని వెళ్ళండి అంటే ఇంకా నేను తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో ఇది చీర కదా, దీని తాజల్ కలర్ చూడండి, ఈ చాక్లెట్ బ్రౌనిష్ కలర్ ఆర్ ఏదో చాక్లెట్ బ్రౌన్ అనుకోండి, బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ టాజిల్స్ ఉన్నాయి కదా. సో ఐ థాట్ ఇది మోనోక్రోమ్ చేసేసుకొని మోనోక్రోమ్ పైన నాకు ఇట్లా బ్రౌన్ ఇంకా టాజిల్స్ కలర్ వీటి మీద రావాలి అని చెప్పి మధ్యలో ఇంక ఈ ఏమంటారు మన ఖర్దా నానా అవి ఏదో అంటారు కదా పూసలు, బేసిక్లీ ఆ బ్లాక్ పూసలు మధ్యలో అన్నిటికీ పెట్టండి అని చెప్పిన మధ్యలో రెండు రెండు లైన్లు వదిలేస్తూ ఈ లైన్లు పెట్టినారనమాట. సో బ్లౌజ్ మొత్తం అట్లనే వస్తుంది. నేను ఎందుకు చెప్పినా మీకు టీనీ టైనీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి, జస్ట్ ద బ్లౌజ్ నేను ఇంకేం చేయలేదు. ఒక బెల్ట్ కూడా చేయించుకోవాలని ఉండే కానీ ఏమో నేను ఒకటే ప్లీట్ వేసుకుందాము లైక్ ఇది పెట్టుకుందాము అనుకోలేదు, అంటే లైక్ ప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకోలేదు పళ్ళు, అందుకే బెల్ట్ ఏం చేయించుకోలేదు. సో దీని డిజైన్ వచ్చేసి ఇది 2 గంటలలో చేసినాడు మా మగ్గం ఆయన. లైక్ ఇంకా నేను ఆయన అడుగుకున్నా ప్లీజ్ 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 చేయండి 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 అంటే సరే అని చెప్పి, అంటే ఆయన చేస్తున్నాయి కూడా నా క్లయింట్స్ మా వాళ్ళే వేరే ఫ్లాట్లో చేస్తుంటారు అనమాట. అవన్నీ ఇప్పుడు తీయాలి వద్దు మేడం వద్దు మేడం అంటున్నా నేను వినకుండా చేయించేసుకున్నా, చేసిచ్చినాడు పాపం 2 గంటల్లో. బట్ వీ ఎండెడ్ అప్ నాట్ వేరింగ్ దిస్ బికాజ్ పాపం ఒక ఆమె ఎంగేజ్మెంట్ పెళ్ళో ఉండే. సో లైట్ తీసుకొని ఇక మందే కదా అని చెప్పి లైట్ తీసుకొని వాళ్ళే కుట్టించేసినాము. ఇది అది అయిపోయినాక 2-3 రోజులకి 4 కుట్టించుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. దీనికి డిజైన్ వచ్చేసి సింపుల్, వెరీ సింపుల్. ఈ మధ్యలో నేను బ్లౌజెస్ ఓ పెద్ద డిజైన్లో అవి ఏం చేయించుకోవట్లేను, స్క్వేర్ రౌండ్ డీప్గా పెట్టించుకున్నా అండ్ వెనకాల కూడా స్క్వేర్ రౌండ్ వస్తుంది, ఫుల్ డీప్ ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి పాతకాలంలో కొంచెం పైకి పెట్టించుకుని పైకి లేచే ఉంటాయి చూడండి అదనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్ అవుట్. ప్రతి ఒక్కదానికి పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, అంటే ఎట్లా కనిపిస్తుంది నా మీద లైక్ నేను అనుకున్న విజన్ వచ్చిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సైడ్కి పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర. నాకు ఇంకా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఈ 2 మ్యాచ్ అయినాయా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. వీడియోలో అయితే చూడడానికి అయితే మ్యాచ్ అయినట్టే అనిపిస్తుంది, దిస్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ అని అయితే అనిపిస్తుంది. బట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మ్యాచ్ అయిందా లేదా కలర్ అని చెప్పి. యా దెర్ ఇస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. మోనోక్రోమ్ పెట్టాలి అనుకున్నా అండ్ ఆ టాజల్స్ కలర్ ఇట్లా మరీ ప్లెయిన్ ప్లెయిన్ అది ప్లెయిన్ ఇది ప్లెయిన్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ లైక్ దట్ అని చెప్పి హాల్ చేసేటప్పుడు అంటే హాల్ కదా లైక్ ఐ డెంట్ వాంట్ టు అప్పటికప్పుడు బ్లౌజ్ చేసి ఇట్లా అట్లా కాకుండా అవసరం వచ్చినప్పుడు బ్లౌజ్ చేసుకుందాం ఫస్ట్ హాల్ చేసేద్దాం అన్నట్టుగా చేసుకున్నాం. బ్లాక్ బ్లౌజ్ వేసుకుని ఉండొచ్చు కానీ ఐ వాంటెడ్ ఇట్ టు బీ స్పెషల్. మొత్తం మోనోక్రోమ్ అనుకున్నా కానీ మొత్తం ప్లెయిన్ ప్లెయిన్ ఉండకూడదు అని చెప్పి ఐ వెంట్ ఫర్ దిస్ మగ్గం. నేను అనుకున్న ఫ్యాబ్రిక్ నాకు దొరకలేదు కానీ మీరు మగ్గమే చేయించుకునే అవసరం లేదు. మీకు ఇట్లా బ్రొకేట్లో నేను చెప్పినట్టుగా మంచి మోనోక్రోమ్లో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండి పైన బ్రొకేట్ ప్రింట్ ఏదైనా వస్తే చాలా 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 బాగుంటుంది. బ్రొకేట్ అనేది కాదు మోనోక్రోమ్ అనుకున్నాక దానిపైన ఈ కలర్స్ ఏమైనా వచ్చింటే మీరు చేయించేసుకోవచ్చు, చాలా 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 బాగుంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. మీ కూడా ఇట్లా ఏమైనా ప్లెయిన్ చీరలు ఉంటే వాటి మీదకి ఏం చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. లైక్ మోనోక్రోమ్ వెళ్ళినప్పుడు ఇట్లా ఈ కలర్ కాంబినేషన్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కాటన్ మీద మగ్గం కూడా వేసుకోవచ్చు అని మీరు నాలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ వీడియో చూస్తే. సో ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.